చాలామంది మనుషుల్లో వారి మేధస్సు ఎప్పుడో ఒకసారి మెరుస్తుంది నిరంతరం జోన్లో ఉండడం సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా మీకు రహస్యం చెప్పగలను కానీ కెమెరా కళ్ళు మనల్ని చూస్తున్నాయి ఇతరులు మీరు అద్భుతం అనుకునే విధంగా ఉండడానికి మూడు మార్గాలున్నాయి అందువల్లే వాళ్లు అంత గొప్ప ఆటగాళ్లవుతారు వాళ్లు మానసికంగా ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలనేది కూడా నిర్ణయిస్తారు నాకు నిజమైన ఆనందం కలిగినప్పుడు నేను ఎలా అనుభూతి చెందుతాను అనే దానిలో ఒక మార్పు వచ్చినప్పుడు అది ఒక భిన్నమైన అనుభూతి దాన్ని ఆటగాళ్లు బీయింగ్ ఇన్ ద జోన్ అవును ఉండడం అంటారు బహుశా పదాన్ని అతిగా వాడు కానీ అప్పుడు అప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే కొద్ది క్షణాల పాటు మీ ప్రభావం సాధారణ స్థాయిని మించి చూడండి మీరు జోన్లో ఉండి దాన్ని థ్రో చేశారనుకుందాం దాన్ని ఏమంటారు అది బాల్ కాదు అవును అది బాలే కానీ అది గుండ్రంగా ఉండదు మీరు జోన్లో ఉండి దాన్ని అద్భుతంగా థ్రో చేశారనుకుందాం ఎదురుగా నేను చేతులకి వెన్నో సోపో పూసుకొని ఇలా 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 చేసి దాన్ని జారవిడిస్తే జోన్లో ఉండి ఉపయోగం లేదు కదా అంతేనా మీరు సరైన జోన్లో ఉండి ఉండొచ్చు కాని ఇది జట్టుగా ఆడే ఆట అందరూ జోన్లోనే ఉండాలి బహుశా కొన్ని సందర్భాలు ఉండొచ్చు ఆ ఒక్క క్షణంలో జట్టులో అందరూ భూమ్ సరేనా అలా ఎప్పుడో ఒకసారి మాత్రమే ఎందుకు జరుగుతుంది ఎందుకంటే చాలా మంది మనుషుల్లో వారి మేధస్సు ఎప్పుడో ఒక్కసారి మెరుస్తుంది ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనందరికీ శక్తిని ఇచ్చే జీవ ఆధారం సూర్యుడే ఈ గ్రహానికి ఏకైక శక్తి వనరు సూర్యుడే ఒకవేళ సూర్యుడు ప్రతిరోజూ కాకుండా ఎప్పుడో ఒకసారి వస్తే మన జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ప్రస్తుతం మనిషి పరిస్థితి కూడా అలానే ఉంది ప్రతిరోజూ నేను చెప్పింది ఇంగ్లీష్ వాళ్ళు ఒప్పుకురేమో వాళ్ళకి సూర్యుడు ప్రతిరోజు కనిపించకపోవచ్చు కాని సూర్యుడు రోజూ వస్తాడు బహుశా మబ్బులు సూర్యుడిని కప్పేయచ్చు కానీ సూర్యుడైతే రోజు వస్తాడు నేననేది ఇక్కడున్న ప్రతి జీవ ప్రక్రియ కూడా ఉదాహరణకి మీ జోన్ లాగా మీ గుండె కూడా ఎప్పుడో ఒకసారి కొట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది ఎక్కువ కాలం నడవదు కదా కాబట్టి ఎప్పుడో ఒకసారి ఈ జోన్లో ఉండడం అనేది పోవాలి నిరంతరం జోన్లో ఉండడం సాధ్యపడుతుందా అంటే ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన జోన్లో ఉండాలి ఎందుకంటే బయట పనిచేసే సామర్థ్యం విషయానికి వచ్చినప్పుడు దానిపై ప్రభావం చూపేవి ఎన్నో ఉంటాయి ఎన్నో అంశాలు ఉంటాయి అసలు అవన్నీ మీకు తెలిసి కూడా ఉండకపోవచ్చు కానీ అంతరంగం విషయానికి వచ్చినప్పుడు జీవితంలోని ప్రతిక్షణం మీరు జోన్లోనే ఉండాలి అవునా ఖచ్చితంగా ఎందుకంటే అది ఆధారపడేది ఒకే ఒక్కరిపైన మీ ఒక్కరిపైనే బయట చూడండి గదిలో ఇంతమంది ఉన్నారు ఈ గదిలో వాతావరణం బాగుండాలంటే మీరందరూ సహకరించాలి ఆవిడ కోపంతో అర్జున్ అనుకోండి ఏం చేయగలం ఆవిడ్ని సముదాయించచ్చు కాని గది వాతావరణం మారిపోతుంది కదా కాని అంతర్గత వాతావరణంలో ఉన్నది ఒక్కరే ఆ మనిషి సుముఖంగా ఉన్నాడా అని అడుగుతున్నాను అతను సుముఖంగా ఉన్నాడా లేదా అతను సుముఖంగా ఉండేలాగా చెయ్యాలి ఎందుకంటే మీకు ఉన్న ఒకే ఒక విషయం జీవం మనం చేయగలిగిందల్లా దీన్ని ఎంత అందంగా ఉంచుకుంటాము అన్నదే బయట విషయంలో వీలైనంత చేస్తాం అంతే ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే నా పరిస్థితికి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ఎన్నో గందరగోళాల మధ్య ఎన్నో కష్టమైన సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల మధ్య ఈ వైపు నుండి ప్రత్యర్థుల వైపు నుండి ఎన్నో ప్రతికూల ప్రభావాలు ఉంటూ ఉంటాయి అయినా నేను సునాయాసంగా అందంగా ఒక ఫ్లోలో ఆడుతుంటాను రెఫరీ విజిల్ వేసి మీకు పెనాల్టీకి కందించబడింది అంటాడు అప్పుడు నేను బాల్ని పోస్ట్ మధ్యగా కొట్టాలి గోల్ఫ్లో లాగా అప్పుడు నేను అలా జీనియస్లా ఆడడం నుండి ఎంతో ప్రాక్టీస్ చేశాను అన్ని క్షుణ్ణంగా తెలుసు బయట విషయానికి వస్తే పరిస్థితి ఎంతో క్లిష్టత నుండి సులువుగా మారుతుంది కానీ అంతర్గతంగా ఎంతో స్పష్టత ఇంకా సరళత నుండి ఎంతో క్లిష్టమైన పరిస్థితిలోకి వెళ్తాను ఇది మిస్ చేస్తే ప్రజలేమనుకుంటారు ఒకవేళ నా టీం నమ్మకాన్ని నిలబెట్టలేకుంటే ఇది అది ప్రజలు ఏమనుకుంటారు అని మీరు ఆలోచిస్తే బాల్ ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతుంది నేను మీకు ఒక రహస్యం చెప్పగలను కానీ కెమెరా కళ్ళు మనల్ని చూస్తున్నాయి సరే పర్లేదు చెప్పేస్తారులేండి చెప్పండి ప్లీజ్ మరి మీ ప్రత్యర్థులు కూడా దీన్ని నేర్చుకుంటారు చెప్పండి ఆ డెడ్ బాల్ని కిక్ చేసే ముందు మీరేం చేస్తారంటే నోరు తెరచి శ్వాస విడవండి ఆ పై దీన్ని ఒక మార్గంగా చేసుకుని సుమారు పదిహేడు నుండి ఇరవై అంగుళాల దూరంలో మీ దృష్టి నిలపండి ఆ ఖాళీ ఆకాశంలో సరేనా మీరు ఇలా మూడు సార్లు చేయొచ్చు దీనివల్ల ఆకాశతత్వం అనేది మీలో జాగృతమవుతుంది దీంతో మీరు సహజంగానే జోన్లో ఉంటారు చూడండి ఇతరులు మీరు అద్భుతం అనుకునే విధంగా ఉండడానికి మూడు మార్గాలున్నాయి మొదటిది మీరు పూర్తిగా కావడం ఇక మైండ్ అనేది లేదు అన్నంతగా కేవలం శరీరం ఒక్కటే ఉంది అన్నట్టుగా ఉదాహరణకి బహుశా పేర్లు చెప్పకూడదేమో సాకర్లో కొంతమంది గొప్ప ఉన్నారు వాళ్ళని చూస్తే వాళ్లకి మైండ్ అనేదే లేదు వారికున్నది కేవలం శరీరమే అన్నట్టు ఉంటారు ఆ క్షణంలో వాళ్లు అలా ఉన్నప్పుడు ఎవ్వరూ ఊహించలేని అద్భుతాలు చేస్తారు వాళ్లు ఇతర కంటే ఆ జోన్లోకి ఎక్కువసార్లు వెళ్తుంటారు అందువల్లే వాళ్లు అంత గొప్ప ఆటగాళ్లవుతారు మరొక పద్ధతి ఏమిటి అంటే కావాల్సిన దాన్ని విజువలైజ్ చేసి దాన్ని సృష్టించగలిగేంత శక్తివంతమైన మైండు ఉండడం ఆ స్థితిలో ఉండడానికి ఇది మరొక మార్గం ఇది చాలా శక్తివంతమైనది కాని ఎంతమందికి అందుకు అవసరమైన క్రమశిక్షణ ఇంకా ఏకాగ్రత ఉందో నాకు తెలీదు చాలా కొద్దిమంది ఇది చేస్తారు ఆట గెలిపించేవారు వాళ్ళు మానసికంగా ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలనేది కూడా నిర్ణయిస్తారు చాలాసార్లు చూసుంటారు కొన్ని అరుదైన సందర్భాల్లో ముఖ్యంగా సాకర్లో అలాగే క్రికెట్లో కూడా బ్యాట్స్మెన్ ఎలా ప్రవర్తించాలో బౌలర్ నిర్ణయిస్తాడు కదా నేను ఇది గుర్తించాను చూడ్డానికి అది నిజంగా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఒకసారి నాతో ఇలా అన్నాడు అతను ఒక కాన్ఫరెన్స్లో నన్ను ఒక ప్రశ్న అడిగాడు ఆయన నాతో సద్గురు ఆటలో ఇది ఆఖరి బంతి అన్న సందర్భంలోనూ నేను సెంచురీ కొట్టాల్సిన సందర్భంలోనూ లేదా ఏదైనా ముఖ్యమైనది జరగాల్సి ఉన్నప్పుడు నేను షాట్ కొట్టే ముందే బౌలర్ పలానా రకమైన బంతి వేయడాన్ని నేను సరిగ్గా అదే బంతిని సిద్ధంగా ఉండడాన్ని చూస్తాను అతను ఆ రకమైన బంతి వేస్తాడు నేను అలాగే కొడతాను అన్నాడు ఇది బుద్ధిని ఉపయోగించి ఎదుటి వ్యక్తి మీకు ఎలా కావాలో అలా ప్రవర్తించేలా చేసుకునే విధానం అదొక పద్ధతి మరొక పద్ధతి నేను ఇంతకు ముందే మీకు చెప్పిన పద్ధతి అదేమిటంటే చింతపడకుండా ఉండడం ఎలాగో మీ శరీరం శిక్షణ పొంది ఉంది మీ బుద్ధి కూడా ఆటకు సన్నగ్ధమై ఉంది ఆట ఆడే సమయంలో ఆ పని చేయవద్దు మీ శరీరం ఇంకా బుద్ధిని ఆటకి ముందే సన్నగ్ధం చేయాలి మైదానంలోకి దిగాక ఆ పని చేయకూడదు ఇంకా మరొక రకమైన మేధస్సుంది అదే చైతన్యం అనదర్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చైతన్యం అనేది మీ జ్ఞాపకాల తాకిడి లేని ఒక మేధస్సు శరీరం నిండా జ్ఞాపకాలే మన శరీరం ఈ ఆకృతి తీసుకోవడానికి కారణం క్రమం తాలూకు జ్ఞాపకాలు కర్మ జ్ఞాపకాలు జన్యుపరమైన జ్ఞాపకాలు మన శరీరం ఈ రూపంలో ఉండడానికి కారణం జ్ఞాపకాలే జ్ఞాపకాల వల్లే మీ బుద్ధి కూడా ఒక రూపును సంతరించుకుంటుంది ఏ ఏమాత్రం జ్ఞాపకాల తాకిడి లేని మేధస్సు ఒకటి ఉంది అది విశ్వంలో ప్రాథమికమైన అత్యంత శక్తివంతమైన మేధస్సు మీరు గనక దాన్ని తాకితే మీ శరీరం బుద్ధి ఎలాగో ఆటకు సంపూర్ణంగా అయ్యే ఉంటాయి లేదంటే ఆడలేరనుకోండి కానీ మీరు దాన్ని తాకితే మీరు ఆడే ఆట ఎదుటివారికి ఒక అద్భుతంలా అనిపిస్తుంది దీనికి సమాధానం మీ చుట్టుపక్కల ఎవ్వరి దగ్గర ఉండదు ఆటలో అలా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఒక ఆటగాడు తెలుసో తెలియకో ఆ స్థితికి వెళ్లాడు వారి ఆట తీరు వారికే ఆశ్చర్యం కలిగిస్తుంది నేనిది చూశాను టెన్నిస్ ఆటగాళ్లు ఒక్కోసారి చాలా ఆశ్చర్యపోతుంటారు ఈ షాట్ నేనే కొట్టానా అని వారు నమ్మలేరు ఆ స్థితికి చేరుకోవడం వల్ల అలా జరుగుతుంది నాకు ఈ విషయాన్ని మీరు చాలా అందంగా వివరించి చెప్పారు ధన్యవాదాలు సద్గురు ఐ పాడ్ కాస్ట్ లో భాగం అయినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు మీ సేఫ్ సాయిల్ కాన్షియస్ ప్లానెట్ కార్యక్రమాలకు ఇదివరకు మేము హాజరు కాలేకపోయాం ఈ వంద రోజులు రానున్న వంద రోజుల్లో ఈ దేశంలో ఉన్న ఆటగాళ్ళందరూ మట్టి గురించి ఏదో ఒకటి మాట్లాడే తప్పకుండా మా సహకారం అందజేస్తాం ఈ వంద రోజులు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్